హార్నింగ్ గాయ్ నా పేరు సందీప్ కుమార్ రెడ్డి నా యాంబ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ ఈరోజు నేను మీకు ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పబోతున్నాను సో లెటర్ సీ ఎగ్జాక్ట్లీ వ్యూ హవ్ ఇనిషియలీ మనం చూసినట్లయితే నేషనల్ డిఫెన్స్ అకాడమీ సో నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనేది మనకి కడక్ మహారాష్ట్రలో ఉంది సో ఈ కడక్వాస్లా అనేది మనం చూసినట్లయితే పూణే దగ్గర ఈ ట్రై సర్వీసెస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇండియన్ మిలిటరీ అకాడమీ అంటే ఇది మనకు దెహరాదూన్లో ఉత్తరాఖండ్ దెహరాదూదీన్ ఉత్తరాఖండ్ యొక్క రాజధాని ఏంటంటే దెహరాదూన్ అనమాట ఇక్కడ ఇండియన్ మిలిటరీ అకాడమీ అనేది అక్కడ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అదేవిధంగా రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ అకాడమీ అనేది ఉందంటే ఆర్ఐఎంసి అంటారు అనమాట సో ఇది ఇది కూడా మనకి దేహరాదూన్లోనే ఉందన్నమాట అదేవిధంగా నేషనల్ డిఫెన్స్ కాలేజ్ అనేది ఎన్డీసీ అంటారు అనమాట షార్ట్ ఫామ్లో మీరు ఇలా చూసినట్లయితే సో నేషనల్ డిఫెన్స్ అకాడమీ నేషనల్ డిఫెన్స్ కాలేజ్ అనేది న్యూఢిల్లీలో ఉందన్నమాట అదేవిధంగా డిఎస్ఎస్సి వెల్లింగ్టన్ అంటారనమాట డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు ఇది మనకి వెల్లింగ్టన్లో ఉంది ఇట్ ఈస్ ఇన్ తమిళనాడు సో యూ కెన్ సీ ద కన్స్ట్రక్షన్ బై జూమింగ్ యువర్ పీడిఎఫ్ ఆముడు ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ ఇది మనం చూసినట్లయితే ఇది మనకి ఎక్కడైతే ఎక్కువ ఇక్కడ ఎక్కువ వీళ్ళకి మెడికల్ ఎవరైతే ఎంబీబీఎస్ చేస్తారో డాక్టర్స్ అనేవాళ్ళు వీళ్ళు ఇక్కడ కోచింగ్ తీసుకుంటారు సో ఇక్కడ మనము చూసినట్లయితే ఎక్కువ పెద్ద హాస్పిటల్ అనమాట అది సో ఇక్కడ మెయిన్ హెమ్ అని చెప్పుకోవచ్చు పూణేలో ఉంది ఇట్ ఇస్ ఇన్ మహారాష్ట్ర అదేవిధంగా ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ ఆర్ అకాడమీని మనం చూసినట్లయితే ఇది మనము చెన్నైలో తమిళనాడులో ఉందన్నమాట సో ఎందుకంటే తమిళనాడు యొక్క రాష్ట్ర క్యాపిటలే చెన్నై అని చెప్పుకోవచ్చు అదేవిధంగా కాలేజ్ ఆఫ్ కంబాట్ అని చెప్పి దీన్ని ఆర్మీ వార్ కాలేజ్ కూడా అని చెప్పుకోవచ్చు అనమాట విచ్ ఈజ్ ఇన్ మో సో ఇది మధ్యప్రదేశ్లో ఉందన్నమాట ఆర్మడ్ కాప్స్ సెంటర్ అండ్ స్కూల్ అని చెప్తే ఈ ఆమర్డ్ కాప్స్ అనేది ఈ సెంటర్ మనకి అహ్మద్ నగర్లో ఉంది ఈ అహ్మద్ నగర్ అనేది మహారాష్ట్రలో ఉందన్నమాట ఇన్ఫాంట్రీ స్కూల్ చూసినట్లయితే మోలో ఉంది అండ్ బెల్గామ్లో రెండు ప్లేసుల్లో ఉంది సో మనకేంటంటే స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ అనేది దియోల దియోలాలీలో ఉంది ఆర్మీ వార్ కాలేజ్ అనేది మోలో ఉంది ఇట్స్ ఆల్రెడీ డిస్కస్డ్ స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ అనేది దియోలాలి విచ్ ఇస్ ఇన్ ఆల్సో మహారాష్ట్ర సో ఆల్ ద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్ ఇన్ మ్యాక్సిమమ్ ఇన్ మహారాష్ట్ర ఇట్సెల్ఫ్ సో నెక్స్ట్ ఏంటంటే కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్ అనేది మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది కిర్కీలో ఉంది ఇది కూడా పూణే దగ్గరలో ఉంది మహారాష్ట్రలోనే ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని చెప్పి ఈ విధంగా మనం చూసినట్లయితే ఇది కూడా మోలోనే ఉంది ఎక్కడైతే టెలికమ్యూనికేషన్ సంబంధించి ఆ ఇంజనీరింగ్ ఉందో అది కూడా మనకు మోలోనే ఉందనమాట ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అంటే సికింద్రాబాద్లో ఈ విధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అనేది సికింద్రాబాద్లో దట్ ఇస్ ఇన్ తెలంగాణలో ఉందనమాట ఆర్మీ కెడెట్ కాలేజ్ అనేది ఏసీసీ అనేది మనం చూసినట్లయితే ఎవరైతే ఎగ్జామ్స్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసే ఆఫీసర్స్ అవుతారు ఇండియన్ ఆర్మీ వాళ్ళు వాళ్ళు ఈ విధంగా ఆర్మీ క్రెడెట్ కాలేజ్ అనేది ఈజీగా ప్రిపేర్ కావచ్చు ఈ సీజన్ డేరాదు అనమాట సో అదేవిధంగా ఆర్మీ ఆర్డినెన్స్ కాస్ కోర్ స్కూల్ అనేది మనం చూసినట్లయితే ఈ ఆర్మీ ఆర్డినెన్స్ కోర్ స్కూల్ అనేది జబల్పూర్లో ఈ సీజన్ మధ్యప్రదేశ్ అని చెప్పుకోవచ్చు మధ్యప్రదేశ్ యొక్క రాజధాని ఏంటంటే అని చెప్పుకోవచ్చు సో దీస్ ఆర్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ విచ్ ఆర్ మోర్ హెల్ప్ఫుల్ ఇన్ ఎగ్జామినేషన్స్ ప్లీజ్ త్రూ చాలా యూస్ఫుల్ అవుతుంది ఎనీ కైండ్ ఆఫ్ డిఫెన్స్ ఎగ్జామినేషన్స్లో ఈ క్వశ్చన్స్ అనేది అడగచ్చు సో మీకు ఇది నచ్చినట్లయితే ఐ వాంట్ మ్యాక్సిమమ్ యూ టు షేర్ థ్యాంక్ యూ